హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ తేజ అయితే లావణ్య త్రిపాఠి అలాగే వరుణ్ తేజ్ మ్యారేజ్ ఇటలీలో జరుగుతుంది సో మెగా ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడికే వెళ్ళిపోయారు అయితే ఈ ఫంక్షన్లో ముఖ్యంగా బాగా కీలకంగా ఉపాసన గారు తన మెగా పెద్ద కోడలుగా అన్ని పనులు కూడా ఆమె నిర్వహిస్తున్నారని చెప్పేసి ఒక వీడియో అయితే బయటికి రావడం జరిగింది సో ఇదే అంశాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సో మొత్తానికి పెళ్ళి గురించి చాలా వార్తలు వచ్చాయి కానీ పెళ్లిపేట లెక్కబోతున్నారు ఇద్దరు కూడా సరేం చెప్తారు ఆ వరుణ్ తేజు లావణ్య త్రిపాఠి ఇద్దరు ప్రేమ జంట తెలుగు సినిమా పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి జంటగా వీరిద్దరిని చెప్పుకోవచ్చు ఈ పెళ్లిలో గొప్పతనం ఏంటంటే ఇటు వరుణ్ తేజ్ విషయంలో కానీ అక్కడ లావణ్య త్రిపాఠి విషయంలో కానీ వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారని కానీ పెళ్లి చేసుకోబోతారని కానీ ఎవరు గెచ్చేయకుండా అంత కూలుగా ప్రేమించుకున్నారు నిశితార్థమైనంత వరకు కూడా ఎవరికి తెలియదు మాట మొత్తానికి ఏదో చాలా సభ్యతగా సంస్కార భరితంగా పెళ్ళి జరగబోతుంది ఈ పెళ్ళిలో హైలైట్ ఏంటంటే ఇక్కడ పెళ్ళికి పెద్ద నాగబాబు నాగబాబు గారు భార్య అయినప్పటికీ కూడా కొన్ని జలవ అంటే కొన్ని జల వారి వంశానికి అంటే మెగా ఫ్యామిలీకి పెద్ద కోడలిగా గారి తాలూకు నేతృత్వంలో గారి తాలూకు సారథ్యంలో ఈ పెళ్లి జరిగిపోతుందన్నమాట అన్నమాట అంటే పెళ్ళికొడుకు ఏం చేయాలి పెళ్లి కూతురికి ఏం చేయాలి అత్తగారికి ఏం చేయాలి మామగారికి ఏం చేయాలి సర్వ సర్వత్రా కూడా మొత్తం పెళ్ళంతా డిజైన్ చేయబోతున్న వ్యక్తి ఎవరంటే ఉపాసన నాకు ఎందుకో ఉపాసన గారి గురించి చెప్పడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఒక మాట విన్నా నేను అక్కడ రామ్ చరణ్కి కూతురు పుడుతుంది కదా కూతురు పుడుతుంటే అక్కడ మాట అన్నది ఉపాసన మేము ఎంతవరకు బయట ఉన్నాం కానీ మా కూతురు పుట్టేది కదా ఇప్పుడు మా కూతురికి తాత నానమ్మ అవసరం వాళ్ళకి మా కూతురు అవసరం అందుకు మళ్ళీ మేము వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి గెలిపోతాం ఎందుకంటే వాళ్ళ చేతుల మీదగా నా బిడ్డ పెరగాలి అది ఎంత ఎన్ని వేల కోట్ల రూపాయలు చేసే మాట చూడండి అది అందువల్ల ఎవరిని ఎలా చూడాలో ఎవరిని ఎంత ప్రేమగా హక్కులు చేర్చుకోవాలో ఎటువంటి విషయాల్లో మాత్రం ఉపాసన చాలా బ్రాడ్ అవుట్లుక్తో అన్నమాట చేతులు వచ్చి దండం పెట్టాలనిపిస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే ఎవరికి ఏమి కావాలో తనే చూస్తుందని వైరల్ అయింది ఆ వార్త ఇందులో ఆశ్చర్యం ఏముంది ఆవిడ చూడపోతే ఆశ్చర్యం కానీ చూడడానికి ఆశ్చర్యం ఏముంది పోనీ ఏదైనా ఖర్చు ఖర్చు అయిందనుకోండి ఆవిడ దృష్టిలో వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అంటే అంత నదిం కదా అక్కడ మూడు వందల కోట్ల రూపాయలు పెళ్ళి ఖర్చు అయింది అనుకోండి అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కదా నథింగ్ కదా అది అందువల్ల అన్ని హక్కులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఉపాసనమాట ఆ వరుణ్ తేజ తాలూకు పెళ్ళికి పూలుకోవడం కూడా వరుణ్ తేతి తాలూకు అదృష్టం మన లావణ్య తిరుపతి తాలూకు కానీ చెప్పుకోవచ్చు మనం ఓకే సో మొత్తానికైతే క్లింకారా ఇప్పుడు వాళ్ళ తాతయ్య అనమ్మలతో కలిసి ఉంటుంది తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు మరి చిరంజీవి గారు పాత్ర ఏమిటి ఓకే రామ్ చరణ్ పాత్ర ఏమిటి ఇలాగ అరుడు అనుకుంటారు కదా సో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటలీ వెళ్ళారు సో ఇక్కడ బయట కొన్ని వార్తలు వచ్చాయి ఇటలీ వెళ్ళిన అంటే రాజకీయ పరంగా రాజకీయ పరంగా కాకుండా అక్కడ పవన్ కళ్యాణ్ తాలూకు ప్రజెన్స్ కూడా కోరుకున్నారు వాళ్ళు ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ ప్రజెన్స్ కానీ రామ్ చరణ్ ప్రెజెన్స్ కానీ మెగాస్టార్ ప్రజెన్స్ కానీ కోరుకున్నారు బట్టిగా బ్లెస్సింగ్స్ కోసం కోరుకున్నారు తర్వాత ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి కదా వాళ్ళ తాలూకు ముఖ్యమైన విషయాలు మాట్లాడకపోతే పవన్ కళ్యాణ్ ప్రజెన్స్ అవసరం లేదు కదా అక్కడ కనుక పవన్ కళ్యాణ్ తాలూకు ప్రజెన్స్ అవసరం ఉండే వాళ్ళు కోరుకున్నారు దాని మనం కాదనిలేవు అది తర్వాత ఏంటంటే లావణ్య తిరుపాఠికి కూడా కొన్ని తిరుపాఠి వాళ్ళ ఫాదరు వాళ్ళకి కూడా కొన్ని అప్పుడు సందేహాలు ఉన్నట్టుగా చెప్పారు ఏంటంటే ఇక్కడ మీ ఫ్యామిలీలో స్వేచ్ఛ ఎక్కువగా ఉంది కదా పెళ్ళిన ఒకటి సంవత్సరంలోనే మీరు ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకున్నట్టయితే అది మరి పెద్ద పొల్యూట్ అయిపోద్ది కదా ఫ్యామిలీ ఆ జీవితాలు పెద్ద భగన అయిపోతాయి కదా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలాగా అనేసరికి దానికి ఏదో కొంచెం మాట్లాడుకోవాల్సిన అవసరాలు ఉంటాయి ఇక్కడ నిహారిక చేసిన పని చిన్నది కాదు కదా నిహారిక చేసిన పని ఏమిటి పెళ్ళైంది రెండు సంవత్సరం విడాకులు తీసుకుంది ఇప్పుడు వాళ్ళందరూ డైవర్స్ తీసేసుకున్నారా సార్ తీసేసుకున్నారు కదా వాళ్ళిద్దరు కలిసి లేరు కదా వీళ్ళు నిహారికను చైతన్యం ఇద్దరు కలిసి లేరు ఎప్పుడో డైవర్స్ తీసుకున్నారు అది అది అందువల్ల కొంచెం మనసు ఇప్పి మాట్లాడుకోవాల్సిన అవసరాలు ఎంతైనా ఉన్నాయి కనుక వీళ్ళందరూ కూడా మనసుల్లో ఆలోచనలు లేకుండా ఓపెన్గా మాట్లాడుకోవడం మంచిది ఓకే అలాగే రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు బంగారుత అంటారండి అది రామ్ చరణ్ తాలూ మేనత్త అంటారు కదా మాకు అన్నదమ్ముడు అన్నదమ్ముడుగా ఉండి మా అన్నయ్య చిరంజీవి చేసిన దానికంటే మా మేనల్లుడై ఉండి మా రామ్ చరణ్ చేస్తుంది ఎక్కువ అంటారు అవునా అంటారు చిన్న విషయం కాదు కదా వాళ్ళు ఆడవాళ్ళు అంటారు మాట రాఖీకి మా అన్నదమ్ముడు చేసిన దానికంటే మా మేననుడు అయి ఉండి మాకు ఎక్కువ చేస్తున్నాడు అన్నదమ్ముడు తండ్రిలా చూస్తాడు మరి మేనలుడు ఎలా చూస్తున్నాడు తండ్రిని మించి చూస్తున్నాడు అది అది గొప్ప బంగారు తండ్రికి మంచి నూరేళ్ళు చల్లగా ఉండాలి ఆరాచరణ కానీ ఉపాసన కానీ ఓకే సార్ మొత్తానికైతే వరుణ్ దేశ్ గారు పెళ్ళి వైభవంగా జరగబోతుంది అని ఆశిద్దాం అలాగే ముందైతే ఏ అయితే వచ్చాయో ఫేక్ న్యూసెస్ కానీ కొన్ని కొన్ని వచ్చాయి కదా న్యూసెస్ అవన్నీ కూడా కొట్టేయచ్చు బ్రహ్మాండంగా కొట్టేయచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్